ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో లక్షలాది హెక్టార్లలో చేపల చెరువులు విస్తరించి ఉన్నాయి ఎకరాకు సగటున నాలుగు టన్నుల చేపల ఉత్పత్తి ద్వారా రైతులు మేలైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు చేపల పెంపకంలో రైతులు మేతలపై అధిక శాతం ఖర్చు చేస్తుంటారు దీనివల్ల రైతుకు లాభం కంటే పెట్టుబడి ఖర్చులు అధికంగా పెరుగుతుంటాయి సాధారణంగా చెరువుల్లో జంతు వృక్ష ప్లవకాలు చేపలకు సహజ ఆహారంగా లభ్యమవుతుంటాయి ఈ ప్లవకాలకు అదనంగా మనమందించే మేతలు అనుబంధ ఆహారంగా చేపలకు ఉపయోగపడుతుంది మేతలను అవసరమైన మేరకే అందించడం ముఖ్యం ఎక్కువగా అందిస్తే చెరువు నీటిలో కలిసి వృధా అవుతుంది నీటి నాణ్యత సైతం తగ్గిపోతుంది అదే తక్కువగా వేస్తే చేపల పెరుగుదల మందగిస్తుంది అందువల్ల చేప ఒక కేజీ బరువు పెరగడానికి ఎంత మేత తీసుకుంటుంది అన్నది తెలుసుకోవడం రైతుకు ఎంతైనా అవసరం దీన్నే మేత మార్పిడి నిష్పత్తి లేదా ఎఫ్సిఆర్ అంటారు ఇది ఎంత తక్కువగా ఉంటే అంత సమర్థవంతంగా మేతలు ఉపయోగపడుతున్నట్లు చేపల చెరువుల్లో మేతల యాజమాన్యాన్ని సమర్థంగా ఎలా చేపట్టాలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు నుంచి తెలుసుకుందాం చేపల పెంపకంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మేత యజమాన్యం మేత యాజమాన్యం ఎంత సమర్థవంతంగా మనం నివర్తిస్తే అంత సమర్థవంతంగా మనం ఖర్చును తగ్గించుకోవచ్చు పెంపక కాలం కూడా తగ్గించుకోవచ్చు మన చెరువులో వేసిన దగ్గర నుంచి కూడా మనం ఈ చేప యొక్క శరీర బరువును బట్టి మనం చేస్తాం అది చిన్న సైజులో మనకి యాభై గ్రాములు ఆ సైజులో ఉన్నప్పుడు చేప యొక్క శరీర బరువుకి కంటే కూడా మనకు ఏడు ఎనిమిది పర్సెంట్ దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత అంటే ఒక వంద గ్రాములు అలాగైతే మనం ఇంచుమించి వాటిని నాలుగు పర్సెంట్ చేప శరీర బరువులో ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనకి రెండు వందలు పావు కేజీ దాటిన దగ్గర నుంచి కూడా మనం మూడు పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా పెద్దవైతే అంటే అర కేజీలు ఏడు వందల గ్రాములు అయితే టూ పర్సెంట్ మనం బాడీ శరీర బరువుకి తగినట్టుగా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం చేప మేతలు అనేది ఇస్తాం ఆ మేతలో ఏంటంటే మనకు ఎక్కువగా తౌడు అనేది వాడతాం దాంతోపాటుగా మనం కంపల్సరీగా ఏదో ఒక నూనె తీసిన చెక్క మనం ఎక్కువగా వేరుశనగ చెక్క లేదంటే సోయా చెక్క ఇవి ఏదో ఒక చెక్కను తీసుకుని మనం ఇంచుమించు థర్టీ పర్సెంట్ అయినా సరే మేతలో కలపాలి ఆ మేతలో కలిపినట్లయితే దానికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ రెండింటినీ కాకుండా మనం ఏంటంటే ఈ మేత యజమాని ఏం చేస్తామంటే సంచులు కట్టి మేత ఇస్తుంటాం ఇంచుమించు ఒక ఎకరానికి కనీసం పది సంచులు కట్టుకోవాలి మనం ఇవ్వాల్సిన అంతా కూడా ఆ పది సంచుల్లో డిస్ట్రిబ్యూట్ చేసి మనం చెరువు అంతా కూడా ఉండేటట్లు చేసుకుంటే మనకు అన్నిటికీ కూడా సమానంగా అంటుంది అప్పుడు మనకు సైజు వేరియేషన్ అనేది రాకుండా ఉంటుంది సంచుల్లో మేత వేసిన తర్వాత రెండు గంటల లోపు అది ఖాళీ అయిపోవాలి ఖాళీ అయిపోతే మేత అంతా కూడా పూర్తిగా వినియోగిస్తుంది ఏమాత్రం కొద్దిగా మిగిలినా పర్వాలేదు ఫైవ్ ఐదు శాతం కంటే ఎక్కువ మిగిలిందంటే మనం ఇచ్చిన మేత వృధా అవుతుంది అని లెక్క అందుకు మేతను తగ్గించుకోవాలి అదేవిధంగా మనం రోజువారీ మేతని ఆ విధంగా సంచులను మనం బేరీ చేసుకుని వాటిని మేతను పెంచుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకోటి అంటే మన వాతావరణాన్ని బట్టి ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే ఒక అంతా కూడా బాగానే మేతలు తింటాయి ఒకరోజు సడన్గా మేతలు తినడం ఆపేస్తాయి యాక్చువల్గా ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు తగ్గినా లేకపోతే మన నీటిలో నాణ్యతలో తేడాలు వచ్చినా ఈ చేపల ముందు మేత తినడం ఆపుతాయి అదీ కాకుండా అంటే మన చెరువులో కానీ ప్లాంగ్టన్ బాగా సమృద్ధిగా ఉందంటే అటువంటి టైంలో కూడా మేత అనేది తగ్గించడం జరుగుతుంది అందుకే ఇవి మనం చూసుకోవాలి మొట్టమొదటిగా మన చెరువులో మన వాతావరణం కూడా చూసుకొని మేత తక్కువ తింటున్నాయంటే మేత తక్కువ ఇవ్వాలి అలాగే మన వాతావరణం చూసుకుని రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి ఎక్కువగా అనుకుంటే ఒక రోజు మేత మానేడు మానేసిన తర్వాత మళ్ళీ మేతనివ్వడం అదేవిధంగా మనం నీటి యొక్క రంగుని చూసుకొని ఆ రంగు ఏంటంటే లేత ఆకుపచ్చ లేదా ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి ఇది చూసుకొని మనం ఒక్కసారి కానీ ప్లాంక్ టైన్ నెట్ట తీసుకుని మన చెరువులో కానీ ఒక ముజ్జాయింపుగా ఒక యాభై లీటర్లు కానీ మన నెట్ ద్వారా కానీ పంపించినట్లయితే అందులో చివరిన ఒక టెస్ట్ ట్యూబ్ అని ఉంటుంది దాంట్లో కానీ మనం చూసినట్లయితే అందులో కనీసం వన్ ఎంఎల్ అయినా సరే ఈ ప్లాంగ్టన్ అనేది ఉండాలి ఒకసారి అందులో కాన్సన్ట్రేట్ అయ్యాక అందులో కొద్దిగా మనం ఈ సాల్ట్ కానీ వేసినట్లయితే మొత్తం అంతా కూడా కిందకి సెటిల్ అవుతుంది ఆ సెటిల్ అయినప్పుడు ఆ మొత్తం టెన్ ఎంఎల్ టెస్ట్ ట్యూబ్లో కనీసం వన్ ఎంఎల్ కానీ ఉంటే అందులో ప్లాంక్టన్ బాగుంది అది టూ ఎంఎల్ ఉంటే సమృద్ధిగా ఉంది అంతకంటే ఎక్కువ ఉందంటే ఎక్కువగా ఉంది ప్లాంక్టన్ అప్పుడు ఏం చేయాలి మనం మేతను ఆప్ చేసేయాలి ఒకసారి ఏమవుతుందంటే మన మేత సమంగా తినకపోవడం వల్ల లేదా మేత మనకు వృధా అవ్వడం వల్ల అమ్మోనియా లెవెల్స్ పెరుగుతాయి ఒక వారానికి ఒకసారి కానీ అమ్మోనియా చూసినట్లయితే ఒకవేళ పెరుగుతున్నట్లయితే మేత వృధా అవుతుందని కూడా మనం బేర్ చేసుకోవచ్చు ఆ విధంగా అయినప్పుడు ఏం చేయాలంటే వారానికి ఒకసారి మేతను పూర్తిగా మానేయాలి ఒకరోజు మేత మానేయడం వల్ల ఏమాత్రం గ్రోత్ అనేది తగ్గదు దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న ప్లాంక్టాన్ని తిని వాటికి సహజసిద్ధమైన ఆహారం అందడం వల్ల వాటి రోగ శక్తి కూడా పెరుగుతుంది అందుకేనంటే ఒక వారానికి ఒకసారి ఒకరోజు మేతను పూర్తిగా మానేసిన తర్వాత మరలా మనం మామూలుగా మేతను ఇచ్చుకున్నట్లయితే చాలా వరకు మనకు ఈ వాతావరణం నుంచి వచ్చే సమస్య నీటి నాణ్య సమస్యలు కూడా మనం ఎప్పుడైతే మనం మాతను తగ్గించామో ఈ నీ నీరు కూడా శుభ్రపడుతుంది మనం ఒక్క కృత్రిమ మేతనే ఇవ్వడమే కాకుండా దాంతోపాటుగా మన చేపల చెరువులో కంపల్సరీగా మన చేపలు పెంచేటప్పుడు మాత్రం ప్లాంక్టాన్ని కూడా మనం వృద్ధి చేసుకున్నట్లయితేనే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి మనకు మేత ఖర్చు కూడా తగ్గుతుంది వాతావరణం అనుసరించి కూడా మనం మేత యాజమాన్యం సక్రమంగా చేసినట్లయితే మనకు ఖర్చు తగ్గి అది కాదు